పొప్పునాయుడు తుప్పునాయుడు ఇద్దరు కూడా విషం గోక్తున్నారు. ఈ పొప్పునాయుడు లోకేష్ గారు అంటాడు, నీ బాబే ఏం చేయలేకపోయాడు మమ్మల్ని, నువ్వేం చేస్తావు జగన్ రెడ్డి అని. అరే పిచ్చ సన్నాసి, పొప్పు నీకు బుర్ర పెరిగి చాలా బాడీ అయితే దున్నపోతులాగా పెరిగావు. రాజశేఖర్ రెడ్డి గారు నీ అయ్యా తుప్పునాయుడు గారిని 2004 2009 ఎన్నికల్లో 2 సార్లు చిత్తు చిత్తుగా ఓడించాడు. నీ అయ్య తుప్పునాయుడిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు నీ అయ్య తుప్పునాయుడిని తుప్పు తుప్పుగా తుక్కు తుక్కుగా ఓడించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నీ కళ్ళు కనపట్లేదా? నీ దున్నపోతు శరీరానికి అర్థం కావట్లా. మళ్ళీ ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో నీ బాబుని జూమ్ యాప్కు పరిమితం చేసి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి పక్క రాష్ట్రానికి పరిమితం చేశాడు. కళ్ళు కనపట్లేదురా పొప్పునాయుడు? ఈ 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ఓడిస్తే నీ అయ్యని 2019 2024లో 2 సార్లు నీ అయ్యని, 4 సార్లు నీ ఆధ్వర్యంలో కనుక తెలుగుదేశం పార్టీ ఉంటే తుప్పునాయుడు పొప్పునాయుడు ఆధ్వర్యంలో నిన్నొక 4 సార్లు కూడా ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సైన్యం సిద్ధంగా ఉంది. సిగ్గు శరం లేనటువంటి వెదవి నువ్వు, నీకు నాలెడ్జ్ లేదు, నువ్వు ఒక పెద్ద జోకర్ గడివి. నిన్ను మంగళగిరిలో చెత్త చెత్తగా ఓడిస్తే ఒక శాసనసభ్యుడిగా కూడా నిన్ను గెలవనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నీ తాత ఇంద్రారావు పనిచేశాడని చెబుతున్నావు, నీ బాబు చంద్రబాబు నాయుడు పనిచేశాడని చెబుతున్నావు. దొడ్డిదారిన 3 మంత్రి పదవులనే ఎలగబెట్టినటువంటి సన్నాసివి నువ్వు. నీ తాత ముఖ్యమంత్రి, నీ తండ్రి ముఖ్యమంత్రి, నువ్వు ఒక జాతీయ అధికార ప్రతినిధివి. 3 శాఖలకి 3 సంవత్సరాలు మంత్రికి ఎలగబెట్టినటువంటి సన్నాసివి నిన్ను శాసనసభ్యుడిగా కూడా గెలవనివ్వకుండా అసెంబ్లీ గేటులు కూడా తాకని ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పీయగలరు నిన్ను? నిన్ను నీ బాబుని బట్టలు ఒడదీసి రోడ్డు మీద నిలబడినా పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మమ్మల్ని ఏం పీకలేదు, రాజశేఖర రెడ్డి గారు ఏం పీకలేదు, నన్ను ఏమీ పీకలేదు, మా నాన్న ఏం పీకలేదు అని చెప్పి సిగ్గు లేకుండా ఇంకా బాబు కొడుకులిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారంటే మీకు తలకాయ పనిచేస్తుందో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో, ఆ దేవుడి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నారు కాబట్టే ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 90% పంచాయతీలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఎంపీడీసీలకి జెడ్పీడీసీ ఎన్నికల్లో నువ్వు నీ బాబు తుప్పును అడిగాడు పొప్పును అడిగాడు ఎన్నికలు వదిలి పారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి విశ్వసనీయతతో ఎన్నికలు వదిలేసి పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చారంటే అయినా కూడా మీకు సిగ్గు శరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా చూశారు, తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో 1 రూపాయి బిళ్ళ కూడా ఓటర్లకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నేను ప్రజల కోసం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నా కాబట్టి ప్రజలు నాతో ఉంటారన్నటువంటి నమ్మకం నాకుందని చెప్పి ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో అధికారంలో ఉండి కూడా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 2019లో వచ్చినటువంటి మెజార్టీ కన్నా అధిక మెజార్టీతో, పోలింగ్ పర్సంటేజ్ తక్కువైనా కరోనా ఎఫెక్ట్ వలన పోలింగ్కి ప్రజలు దూరంగా ఉన్నా కూడా పర్సంటేజ్ తగ్గినా కూడా ఎక్కువ మెజార్టీతో గెలిచారంటే ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, ఆయన పట్ల ప్రజలకు ఉన్నటువంటి నిబద్ధత అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.